విజయనగరం జిల్లా బొబ్బిలి చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. రాజ్మహల్ కాలనీకి చెందిన మహిళ అల్లు సరోజిని ఈ నెల 15న సంతోషమాత ఆలయానికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మెడలో ఉన్న 2 తులాల పుస్తల తాడును తెంచుకుని పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 3 రోజుల్లో నిందితును పట్టుకుని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన సతీష్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్లలో డబ్బులు పోగొట్టుకుని అప్పులు పాలవడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో బొబ్బిలి వచ్చి నేరానికి పాల్పడినట్లు డిఎస్పీ శ్రీధర్ చెప్పారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుని కోసం ఎస్ఐ భాగ్యం సిబ్బంది గాలిస్తుండగా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు చూసి పారిపోవడంతో వెంబడించి పట్టుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించడంతో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ శ్రీధర్ చెప్పారు. రైల్వే స్టేషన్ వద్ద మరో నేరం చేసేందుకు నిందితుడు ఉండడంతో పారిపోయేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. 3 రోజుల కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని డిఎస్పీ శ్రీధర్ అభినందించారు. కార్యక్రమంలో పట్టణ సిఐ ఎం నాగేశ్వరరావు ఎస్ఐ భాగ్యం సిబ్బంది ఉన్నారు. లోతుగా విచారించగా చైన్ ఎక్కడ ఉండేది అది కూడా చూపెట్టాడు మాకు. చైన్ కూడా 2.5 తులం చైన్ రికవరీ చేయడం జరిగింది. జస్ట్ జరిగిన 3 రోజుల్లో చైన్ స్నాచింగ్ జరిగిన 3 రోజుల్లో అతన్ని దొంగ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు వచ్చేసి సతీష్ కుమారు, తండ్రి రాజేంద్ర ప్రసాద్, 21 సంవత్సరాలు, లక్నో, ఉత్తరప్రదేశ్. అతనిది అతను చెడు వేసనాలుగులున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్లు ఇవి ఆడుకుంటూ దేశంలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఇట్లాంటి చెడు వ్యసనాలుగులున్నాయి. చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది అనేసి మాకు తెలియవచ్చింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి 2.5 తులాల చైన్ని రికవరీ చేసి ఉదయం 9:15 టైంలో అల్లు సరోజిని అనే 46 సంవత్సరాల మహిళ, ఈమె రాజమహల్ కాలనీ బొబ్బిలి టౌన్లో ఉంటుంది. బొబ్బిలి ఫ్లైఓవర్ కింద ఉండే సంతోషి మాత ఆలయానికి దేవుడి దర్శనానికి వెళ్ళాలని వెళుతూ ఉండింది. ఆ లారీ అసోసియేషన్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి నిల్చుండి ఈమె వెనకాలనే వచ్చి మెడలో గల చైను తెంచుకొని పట్టుకొని పరిగెత్త పారిపోయాడు. ఆ బంగారు చైను సుమారు 2.5 తులం వెయిట్ చేస్తుంది. తర్వాత ఆమె వాళ్ళ భర్తతో కూడా కలిసి వచ్చి మన బొబ్బిలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని 392/23 అండర్ సెక్షన్ 382 ఐపీసీ ప్రకారం